రాత్రింబగళ్ళు కష్టపడ్డా అది నా బ్రెయిన్ చైల్డ్ అది ఎప్పుడు కూడా నేను నాటిన మొక్క అది నేను పెంచిన మొక్క అలాంటి పోలవరం 72% పూర్తి చేశాను కొంతమంది కేసులేస్తే వాళ్ళందరితో మాట్లాడావన్నీ విత్డ్రా చేయించాను రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి నీళ్లు పుష్ చేశాను డయాఫామ్ వాల్ పూర్తి చేశాను కాఫర్ డ్యాములు పూర్తి చేశాను ఆ ప్రాజెక్ట్ కు ఫౌండేషన్ వేసి గేట్ల వరకు తీసుకుపోయాను ఈ రోజు తమ్ముళ్ళు ఈ ముఖ్యమంత్రి వచ్చాడు ఓసారి అనిపిస్తుంది ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి ఎక్కడ ముఖ్యమంత్రి కాలు పెడితే అక్కడ మటాష్ ప్రమాణ స్వీకారం చేశాడు ఆ రోజు చెప్పాడు నేను మళ్ళీ పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పెడతానని క్యాన్సిల్ చేస్తానని చెప్తే అక్కడుండే ఏజెన్సీ కాంట్రాక్టర్ పారిపోయాడు ఇంజనీర్లు మార్చాడు వర్షాలు వచ్చాయి 2 సీజన్లు అయింది మొత్తం డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది 3.5 సంవత్సరాలు అయింది ఏమైందో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఇక్కడే మీ జిల్లాలో ఉన్నాడు అంబోతి రాంబాబు ఎగిరిగిరి పడతాడు నా మీద మొన్నే వచ్చావు నీకంటే ఉండి ముందుండే మంత్రి ఏం చెప్పాడు అసెంబ్లీలో చెప్పాడు నీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు మేము పూర్తి చేస్తామన్నారు ఈరోజు రాష్ట్రానికి ఒక వరమైన పోలవరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన మిమ్మల్ని వదిలిపెట్టాలని మనందరం వదిలిపెట్టాలని అడుగుతున్నా పోలవరం నాశనం అయిపోయిందా లేదా మీకు కోపం రాదు అది కూడా నేనే చూసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు వర్షాలు పడినప్పుడు నీళ్లు రావాలంటే పోలవరం వస్తేనే మనకు సాధ్యం సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి అవకాశం పోలవరం ఏం తమిళలో ప్రత్యేక హోదా గురించి ఎన్ని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా ప్రత్యేక హోదా అడిగాడా ప్రత్యేక హోదా ఎంపీలను గెలిపించమన్నాడా లేదా గెలిపించారా లేదా రాజ్యసభ కూడా గెలుచుకున్నాడా లేదా ఎవరికి ఇచ్చాడు రాజ్యసభ ఈయన కేసులు డిఫెండ్ చేసే అడ్వకేట్కి తెలంగాణలో ఒక ఎంపీ ఈయన కేసులు లాబీ చేసి ఒక ఇతను ముంబాయి నుంచి ఇంకొక ఎంపీ రాజ్యసభ ఇక్కడ ఎవరో బీసీ లేనట్టు తెలంగాణలో ఇంకొక అతను తీసుకొచ్చి ఆయనకు ఒక ఎంపీ అంటే నీ ఇష్ట ప్రకారం చేస్తే మేము ఇక్కడ ప్రజానీకం చూస్తా ఊరికే ఉండాలా నీకు అధికారం ఇచ్చారని నీ ఇష్ట ప్రకారం ముగ్గురు ఎంపీలను అమ్ముకున్న నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టారు తప్పకుండా బుద్ధి చెప్పే సమయం తొందరలోనే వస్తుందని మరలా హెచ్చరిస్తున్నా ఇలాంటి చాలా జరుగుతున్నాయి బాధ ఆవేదన ఉంది ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి దాని పర్యవసానమే రైతులు చితికిపోయారు ఆర్బీకే అన్నాడు ఆర్బీకే ఎక్కడన్నా రైతులకు ₹1 సహాయం చేశారా తమ్ముళ్ళు ఎక్కడన్నా ధాన్యం కొన్నారా తమ్ముళ్ళు ఈ జిల్లాలో మెరుగైన వెరైటీ ఉంది కాబట్టి ప్రభుత్వం కొనకపోయినా మీరు కాస్తో కోస్తో బయట అమ్ముకుంటున్నారు ఎక్కడైతే అమ్మలేకపోతున్నారో ఆ రైతాంగం చితికిపోతా ఉంది రోజుకు 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దేశంలోనే ఎక్కువ అప్పులుండే రైతాంగం ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి ఎవరు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి కారణం అభివృద్ధి ఆగిపోయింది తలసరి ఆదాయం తగ్గిపోయింది అప్పులు పెరిగాయి పన్నులు పెరిగాయి రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రభుత్వం అప్పు చేసే పరిస్థితికి వచ్చింది కానీ వీళ్ళు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇక్కడ కిలాడి ఎమ్మెల్యే ఉన్నాడా తమిళలో ఇక్కడ చూస్తే జిల్లాలోనే నెంబర్ 1 అయినా కిలాడి పనులు చేయడానికి ఈరోజు మీరు చూస్తే మట్టి కంకర భూములు బార్లు వెంచర్లు చెరకు బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్ళలో కూడా ఇనికి డబ్బులు కావాలా? ఇదేమి కర్మ తమ్ముళ్ళు ఈ జయొక్క నియోజకవర్గానికి? అవునా కాదా? నేను అడుగుతున్నాను నేరుగా. ఇప్పటికే 30 మంది అధికారులను సస్పెండ్ చేయించాడు గొప్ప ఎమ్మెల్యే. నిన్న ఒక ఎమ్మెల్యే పారిపోయాడు, ఒక ఆఫీసర్ పారిపోయాడు. 30 మంది ఆఫీసర్లు సస్పెండ్ చేసి ఇప్పుడు నేను వస్తా ఉంటే ఒక్క పోలీసు కనపడలా నాకు సెక్యూరిటీ. ఇక్కడ కూడా కనపడ్డారా పోలీసులు? అంటే మీరు ఎమ్మెల్యేలకు పనిచేయడానికి కాదు, మీరుండేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. అవునా కాదా? నాకు కూడా గుర్తుంటాయి ఇవన్నీ. ఒకటే చెప్తున్నా, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం, ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తున్నా. కొంతమంది పోలీసులు బాగున్నారు, వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టారు. కత్తి పెట్టి ఈ పని చేయకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాం, రిజర్వ్ లో పెడతాం, నీకు జీతం కూడా రాదంటే కొంతమంది భయపడిపోతున్నారు. తమిళలో ఇంకో పక్కన మీరు చూస్తే చేపుల పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతా ఉంది. దాంట్లో ఎకరాకు 30 లక్షలు నీకు ఇవ్వాలా, ఇవ్వకపోతే వాటా అన్న ఇవ్వాలా? నాకు ఎప్పుడు అర్థం కాలేదు తమ్ముళ్ళు. 30 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, మా నాయకుడు 7 ఏళ్ళు ఉన్నాడు. 22 ఏళ్లుగా మాకెవరికి ఆలోచనలు రాలా గ్రావెల్లో డబ్బులు కొట్టేయించని. ఇంకో పక్క చూస్తే ఎక్కడ లేఅవుట్ వేసినా ఎకరాకి 10 లక్షలు ఇవ్వాల. అవునా? ఇంకో పక్కన చూస్తామంటే బార్ లైసెన్స్ ఎంత తమ్ముళ్ళు? ఎంత బార్ లైసెన్స్, ఒక బార్ లైసెన్స్ ఎంత వసూలు చేస్తున్నాడు? ఆ 20 లక్షల 30 లక్షల? 20 లక్షలు 30 లక్షలు వసూలు చేస్తున్నాడు. కడానా రేషన్ మాఫియా, రీసైక్లింగ్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడు తమ్ముళ్ళు. ఏం చెప్పాలి? నిన్ననే చూశారు ఒక దళితుడు, కర్ణాబాస్ అనే వ్యక్తి, బియ్యం వ్యాపారి, ఎమ్మెల్యే అనుచరులు పాలోయర్ చంపేశారా లేదా? చంపేశారని తేలిపైకెత్తండి. ఏం పోలీసులు మీరు యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతున్నా. వాళ్ళ బెదిరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు బెదిరిచ్చారు కాబట్టి భయపడిపోయి ప్రాణ భయానికి మన మీటింగ్ కూడా రాకుండా, న్యాయం కోసం అడగకుండా పోయే పరిస్థితికి వచ్చారు.